हाय मावा नमस्ते मन लाइन मधिगट लाइन मावा एर्ली मार्निंग 7:30 8 अट्ला एर्ली मार्निंग एल्तनाजु का बेभत्संगे नाइट नाइट मंच फुल कुरिसिंदी मावा ग्लास अंता मरकल मरकल अभी क्लात बेट्टी एंत तुड़ा गनी आ मरकल मात्रम अलागे कनपड़तुन्नायि एंत तुड़ा गनी बोट्लेदु असलु తుడిచి తుడిచి చిరాకొచ్చి వదిలేసిన. కానీ ఇప్పుడు ఇది వీడియో తీసేటప్పుడు అది ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందన్న సంగతి నాకు అప్పుడు అర్థం కాలేదు. తీరా ఎండ ఎదురెండకు వచ్చేసరికి దాని ఎఫెక్ట్ అనేది ఏంటనేది కనపడుతుంది. కానీ ఏమైనా చికాకు ఉంది, ఇబ్బందిగా ఉంది. మళ్ళీ బండి ఆపి తొడవాలి. ఇక్కడ ఆపితే కుదరదు, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది వెహికల్స్ ఈ రోడ్డు మీద. ఆపితే కొంచెం పక్కకు పెట్టి బండి ఆపి తుడిచేయాలి అట్నీ. నైట్ అయితే మళ్ళీ వర్షం పడింది మావా లైట్గా. అక్కడక్కడ చూసినారా వాటర్ ఉన్నాయి. వర్షాలు ఎందుకు ఇంకా వర్షాలు వస్తున్నాయి? వర్షాకాలం అయిపోలేదా? చలికాలం వచ్చింది ఆల్రెడీ, చలి పెడుతుంది మంచు కురుతుంది. అయినా కానీ వర్షాలు అనేది ఏదో టైంలో పడుతూనే ఉన్నాయి ఏదో ఒక రూపాన. వర్షాలు మరి మీ సైడ్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ మా సైడ్ అయితే వర్షాలు బాగా పడుతున్నాయి. రోజుడిసి రోజైనా ఒకసారైనా వర్షం పడుతుంది. మనమైతే ప్రజెంట్ ఈ సీతారాంపురం వచ్చేసినాం మా ప్రజెంట్. ఇది స్కూలు, స్కూల్ దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి మా వచ్చేసినాం దగ్గర దగ్గరికి. సరాసరి మధిగట్ల లైన్ వెళ్ళిపోదాం. ఎండకి బాగా చికాకు కనిపిస్తుంది. ఇది ఈ అన్న ఎవరో మంచిగా రోడ్డు మీద పెట్టేసిండు. వీళ్ళు ఒక ఆటోమొబైల్ షాప్ అనుకున్నాం. ఆటోమొబైల్ షాప్ కాదు, సారీ, హోమ్ నీడ్స్ని మొబైల్ హోమ్ నీడ్స్ అని చెప్పొచ్చు. అట్లా రన్ చేస్తారు మా సైడ్ ఇవి బాగా. దానివల్ల మరి ఆ బిజినెస్ మరి ఎట్లా ఉంటుందో ఏంటో మనకు అంత ఐడియా లేదు. మందైతే మంద డైలీ ఎపిసోడ్ లాగా అయిపోయింది. పొద్దున సాయంత్రం లైను కొంచెం లేట్ అయిపోతే మాత్రం జనాలు ఎవరు ఉండట్లేదు మా. అదొకటి బాగా మైనస్ అయిపోతుంది. అందులో ఈ చలికాలం స్టార్ట్ అయిన కాడ నుంచి కొంచెం వాటర్ సేల్ అనేది మనకి రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. అదొకటి కూడా మనకి చిన్నగా లైన్కి ఎఫెక్ట్ చూపెడుతుంది. అట్లా కొంత కూడా ప్రాబ్లం. ఎందుకంటే మనకి డైలీ వచ్చేది కొంచెం ఇన్కమ్ అనేది కొంచెం గొప్ప తగ్గుతుంది. మనమైతే ప్రజెంట్ మధ్యగట్ల లైన్లో ఈ చెరువు కట్ట మీద ఉన్నాం. దీన్ని ఈ చెరువు కట్ట మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, దీన్ని ముక్కల చెరువు అంటారు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు. కానీ చెరువు అయితే చాలా పెద్దది. మా సైడ్ వరి పొలాలకి అన్నిటికీ ఈ వాటర్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్తోనే మేము పంటలు పండిస్తాం. ఇంచుమించు 2 తళ్ళకి మాకు వరి పొలాలకి ఇవే వస్తాయి వాటరు. అంటే కాలువల ద్వారా కాదు, ఇంజన్లు పెట్టుకొని పైకి లిఫ్ట్ చేసుకోవాలి. అంతే తప్ప మనకి అంత ఫెసిలిటీ అనేది లేదు. అంత డబుల్ ఖర్చు. మనమైతే బయలుదేరిపోయినాం. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది మా ఈరోజు. అసలు ఎదురు చూడలేకపోతున్నా నేను. కెమెరా పెట్టిననే కానీ అసలు ఫ్రంట్ సైడ్ నేను అసలు చూడలేకపోతున్నా. బండిది మనం మధ్యగట్ల రీచ్ అయిన తర్వాత గుట్ట పక్కన దారిది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఆ గుట్ట నీడ వల్ల కొంచెం ఎండ ఎఫెక్ట్ అనేది మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. మధ్యగట్ల అయితే వచ్చేసినట్టే మా ఈరోజు. మరి లైన్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగే వచ్చేసాను. అసలు ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా ఫుల్ సేల్ ఉంటుంది. ఫుల్గా ఉంటుంది లైన్ కూడా మొత్తం మంచి క్లీన్. మనకి ఆల్మోస్ట్ ఫుల్ సేల్ అయిపోతాయి. కానీ ఈరోజు నాకు కొంచెం డౌట్ కొడుతుంది ఎక్కడో. ఎందుకంటే చలి ఒకటి పెరిగింది, అందులో నిన్న వర్షం పడింది. వర్షం అని కాదు, చలి పెరిగితే ఆటోమేటిక్గా వాటర్ సేల్ అనేది కొంచెం డౌన్ అయిపోద్ది. అది మనకి ఇవాళ తెలిసిపోద్ది. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి చలి బాగా పెరిగింది, మనసు కూడా బాగా పడుతుంది. అసలు ఉక్కపోతగా ఉండేది అలాంటిది. దుప్పట్లు కప్పుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చలి అయితే. చూద్దాం. మనమైతే ఫస్ట్ స్టాప్కి వచ్చేసినాం మా ప్రజెంట్. ఇది మధ్యగట్ల ఫస్ట్ స్టాప్. ఇగో ఈ పిల్లలు ఆపుతున్నారు చూడండి, గబగబ ఆపండి అనేసి. వీళ్ళకైతే మనం వాటర్ పోసేద్దాం అని చెప్పి ఆపేసిన. వీళ్ళు మొన్న పట్టలేదు, మొన్న పోయిన లైన్లో. ఈ లైన్లో ముందే రెడీగా ఉన్నారు మన కోసం. ప్రజెంట్ అయితే వీళ్ళకి ఫస్ట్ ట్యాంక్, వీళ్ళ దగ్గరే ఓపెనింగ్, ఫస్ట్ ట్యాంక్ వీళ్ళకి పోసేసిన. అమౌంట్ కూడా అమ్మటై చేసినారు. ఓపెనింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఒక 2-3 ఇళ్ళ దగ్గరే మనకి ఫస్ట్ బోర్నింగ్ అవుతుంది. మిగతా సైడ్ అంటే మన ఇవి దాటిందంటే మనం చెప్పలేము ఎవరు ఇస్తారు ఎవరు హీరో అనేది. కొంచెం 50-50 కింద ఉంటుంది ఇవి మిగతా అన్నీ. సడన్గా బండి కొంచెం ట్రబుల్ అయింది మా ఇది. ఎందుకన్నా చాలాసేపు స్టార్ట్ కాలేదు.
అసలు సరే చిన్నగా అయితే స్టార్ట్ చేసిన 2-3 సార్లు కిక్ కొట్టేది ఆ సెల్ఫ్ కొట్టేసి చిన్నగా మళ్ళీ బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. ఊళ్ళోకి వెళ్తే కానీ మనకి వాటర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు అర్థమైపోద్ది. వెళ్దాం ఇక్కడ నుంచి. మనమైతే వచ్చేసినాము మధిగట్ల, అక్కడ ఫస్ట్ స్టాప్ ఆడ పోసేసినాక ఇక సెకండ్ స్టాప్ వచ్చి ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే వాటర్ మనకి ఇంచుమించు 3 క్యాన్లు. ఈ బజార్ మట్టుకి ఈ చివర 4-5 ఇళ్ళు ఉంటాయి, ఇక్కడ మట్టుకి మనకి ఆల్మోస్ట్ 4-5 క్యాన్ల వరకు వెళ్తాయి ఇక్కడైతే స్టార్టింగ్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్న స్టార్టింగ్లో కొంతమంది ఇవాళ పడితే నెక్స్ట్ లైన్లో మళ్ళీ పట్టరు, ఎందుకంటే వాళ్ళకి ఇద్దరిద్దరే ఉంటారు చిన్న చిన్న ఫ్యామిలీస్. నెక్స్ట్ లైన్లో మళ్ళీ వాళ్ళకి వాటర్ ఉంటాయి. అక్కడ అయిపోయింది, వాళ్ళు వాటరు అందరూ ఉన్నాయని చెప్పారు, ఎవరు తీసుకోలేదు. ఎందుకనంటే మీరు మన బోసినీ ఉన్నాయండి, మేము సరిగ్గా తాగలేట్లేదు, చలి కనీసం అని అంటున్నారు. చెప్పాను కదా మా ముందే, మనకి చలి అనేది స్టార్ట్ అయిందంటే చలికాలం మనకి ఆటోమేటిక్గా వాటర్ సేల్ అనేది డౌన్ అయిపోద్ది. మనమైతే ఊళ్ళోకి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇక్కడ ఊరు చుట్టూ భలే ముత్తజేస్తుంది మా, ప్రతి ఇంటి ముందు మంచిగా కలాబ్ జల్లి ముగ్గులేసి మంచిగా ఉంటుంది. అచ్చమైన ఒరిజినల్ పల్లెటూరు. ఒక 10 సంవత్సరాల కిందట మా ఊరు ఇలాగే ఉండేది, కానీ ఇప్పుడంతా బిల్డింగ్లు, సిమెంట్ రోడ్లు, ఎక్కడికక్కడ పహారీలు కట్టేసినారు. వీళ్ళది అలా ఉండదు, ఇంకా పాత పద్ధతులనే వీళ్ళు ఇంకా అవలంబిస్తూ ఉంటారు. మనమైతే బండి ఊరు చివరికి వెళ్ళేసి అక్కడ నుంచి రివర్స్ చేసుకొని వచ్చేద్దాం ఈరోజు. అక్కడికి వెళ్తేనే ఆ చివరికి వెళ్తేనే కొంచెం బండి రివర్స్ చేయడానికి మనకి దారి అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్కడెక్కడ రివర్స్ చేయలేము, అంతా చుట్టూ వాటర్ ఉంటుంది. ఇటు పక్క బండి ఎటు తిప్పినా కానీ దిగిపోద్ది, అదొక ప్రాబ్లం అవుతుంది. మనమైతే ఆ దరికి వెళ్ళిపోదాం. ఆ దరికి వెళ్ళిపోతే మనకి బండి తిప్పుకోవడానికి వీలు ఉంటుంది మంచిగా. ఈ దరి నుంచి కూడా మళ్ళీ నేను క్యాన్లు స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ దరి నుంచి పట్టేస్తారు. మనం వెళ్ళేది చూస్తారు ఫస్ట్, వెళ్ళేది చూసి అందరు క్యాన్లు బయట పెడతారు. మనం ఎప్పుడైతే రిటర్న్ అయిపోతాం అక్కడ నుంచి మనకి ఒక్కొక్క క్యాను పట్టుకుంటా వెళ్ళిపోతాం ఆ దరికి. ప్రజెంట్ అయితే బండి రివర్స్ చేసిన, ఆ రివర్స్ చేసేది క్లిప్ తీయలేదు మామ. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చిన్నగా రివర్స్ చేసుకుని బండి బయలుదేరిపోతాం ఊళ్ళోకి. క్యాన్లు ఆల్రెడీ రెడీ చేసేస్తున్నారు అందరూ. అవి అక్కడ ఉంది, ఆమె తీసుకుంటుంది. ఆమె దగ్గర మనం బండి ఆపేసేసి వాళ్ళకి పోసేద్దాం వాటరు. ఇక్కడ నుంచి చూస్తే ఎవరు తీనట్లు ఉన్నారు, కానీ మనం బండి అక్కడ పెట్టి హార్న్ కొట్టిన తర్వాత క్యాన్లన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి అక్కడ ఒక క్యాన్ ఉంది, గ్రీన్ కలర్ క్యాన్ ఒకటి ఉంది, లాంగ్లో ఒక బ్లూ కలర్ క్యాన్ కనపడుతుంది. చూసారా, మీకు చూపించడానికే జూమ్ చేశా. చూడండి ఎన్ని క్యాన్లు ఉన్నాయి, 1, 2, 3 4 క్యాన్లాగా కనపడుతున్నాయి. మీకు మూడే కనపడతాయి, కానీ దగ్గర పోయిన తర్వాత ఇంకో క్యాన్ కూడా ఉంది ఆటో అవతల, అందుకని తీసా. మీకు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేలోపు ఇంకొక 2 క్యాన్లు బయటకు వచ్చేసినాయి. ఇక్కడ ఒక క్యాన్ పట్టేయాలి 2 క్యాన్లు. అందుకని డైరెక్ట్గా నేను మధ్యలో ఎక్కడ ఆఫ్ అని మా బండి సరాసరి బండి చివరికి తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళి రివర్స్ చేసిన తర్వాత క్యాన్లు మనం చూసి హార్న్ కొట్టుకుంటూ వస్తాం కాబట్టి మనం చూసేసి వాళ్ళు ఒక్కొక్కరు క్యాన్లు బయట పెడతారు. మనం ముందే వచ్చినా కానీ ఎవరు రారు బయటికి. మరి ఎందుకను, ఎవరు వచ్చారో ఏంటో అనుకుంటారు. వాటర్ వచ్చినాయని తెలిస్తేనే అందరు బయటకు వస్తారు. ఓకే మామ, అక్కడైతే మనం పోసేసినాం. తర్వాత వీళ్ళకి పోయాలి వాటరు. ఇక్కడ ఒక 2 క్యాన్లు వీళ్ళకి కూడా పోసేసినాం మామ, ఈ 2 క్యాన్లు. ఈ ఎదరకు వెళ్ళేసరికి అక్కడ ఒక క్యాన్ ఉంది, ఆ ఎర్ర క్యాన్ కూడా పోసేసినాం. ఇది మామ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మామ, నా వీడియో లైక్ చేయండి మామ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.